ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి మానవ పద్ధతి దేవుని పద్ధతి అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మీకు తెలియజేస్తాను. జాగృతగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. మంచి సందేశం మనందరము ఆలోచించవలసిన అతి ప్రాముఖ్యమైన సందేశం ఇది. పద్ధతి ఈ అంశంలో మనకు ప్రత్యేకంగా వినబడుతున్న కనబడుతున్న మాట ఏంటంటే పద్ధతి, మానవ పద్ధతి. ప్రియులారా, భూమి మీద మనిషి బ్రతకటం కోసం ఎన్నో పద్ధతులు పెట్టుకున్నాడు. ఎన్నో పద్ధతులు, ప్రతిదానికి తాను ఏది చేసినా ఒక పద్ధతి, తినడానికి ఒక పద్ధతి, భోజనం ఎలా పడితే అలా చేయం, మనం ఒక పద్ధతి ప్రకారంగా తీసుకొని తింటాం. అలా తీసుకున్నప్పుడు ఇతనికి పద్ధతి తెలియదండి, ఎలా తినాలో కూడా తెలియదు అంటూ ఉంటాం. తినడానికి ఒక పద్ధతి, నీళ్లు త్రాగడానికి ఒక పద్ధతి, బట్టలు ధరించడానికి ఒక పద్ధతి, పని చేయటానికి ఏ పని చేసినా దానికి ఒక పద్ధతి, అలాగే మాట్లాడడానికి ఒక పద్ధతి. అప్పుడప్పుడు మనం అంటుంటాం పద్ధతిగా మాట్లాడాలి. ఎలా మాట్లాడాలి? ఒక పద్ధతి ప్రకారంగా. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. లోకస్తులైనా దేవుని పిల్లలైనా కానీ మాట్లాడే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. నోరు పారేసుకోకూడదు. మాటలు వస్తున్నాయని ఏది పడితే అది మాట్లాడకూడదు. ఒక పద్ధతి ప్రకారంగా మాట్లాడాలి. మాట్లాడడానికి పద్ధతి, ఏ పని చేసినా దానికి ఒక పద్ధతి. పద్ధతి అంటే క్రమం. పద్ధతి అనే మాటకు కొన్ని బైబిల్లో పర్యాయ పదాలు ఉన్నాయి. పద్ధతి అంటే విధానము, ఒక విధము, ఒక క్రమము, మర్యాద. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలే. పద్ధతి అనే మాటకు పర్యాయ పదాలు ఇవి. పద్ధతి ప్రకారంగా ఏదైనా చేయాలి. ప్రియులారా, ఈరోజు మనుషులు పెట్టుకున్న పద్ధతులు చూస్తే, బ్యాంకులోకి వెళితే అక్కడ ఒక పద్ధతి, ఏ బ్యాంకుకు వెళ్ళినా అక్కడ బోర్డు పెడతారు, క్యూ పద్ధతి పాటించండి. స్కూల్లో ఒక పద్ధతి, కళాశాలలో ఒక పద్ధతి, గ్రామానికి ఒక పద్ధతి, ప్రాంతానికి ఒక పద్ధతి. ఆలోచించాలి. ప్రయాణం చేసేటప్పుడు ఒక పద్ధతి, వాహనంపై వెళుతున్నప్పుడు ఎలా పడితే అలా వెళ్ళకూడదు, రోడ్డుపై నడుస్తున్నప్పుడు ఎటుబడితటు నడవకూడదు. ఒక పద్ధతి ప్రకారంగా ప్రయాణం చేయాలి. ప్రియులారా, ఇలా ఆలోచిస్తే ప్రతిదానికి మనిషి ఒక పద్ధతి పెట్టుకున్నాడు. ఇక దేవుని పిల్లలమని చెప్పుకునే వాళ్ళు కూడా కొన్ని పద్ధతులు. ఎలాంటి పద్ధతులు అంటే, లోకంలో మనుషులు ఏర్పాటు చేసుకున్న పద్ధతులను దేవుని పిల్లలని అయిన వారు, దేవుని పిల్లలని చెప్పుకునేవారు అనుసరించే విధానాన్ని మనం చూస్తున్నాం. లోకస్తులు పెట్టుకున్న పద్ధతులు దేవుని పిల్లలు కూడా అనుసరించటం బాధాకరం. అక్కడక్కడ మనం చూస్తుంటాం వివాహంలో చాలా పద్ధతులు మనిషి పెట్టుకున్నారండి. పిల్లలకు వివాహం చేసేటప్పుడు ముందు సేవకుల దగ్గరకు వచ్చి మంచి రోజు చూడండి. ఏంటి మంచి రోజు? భలే పద్ధతులు పెట్టుకున్నారండి. ఏది మంచి రోజు? ఏమండి, రోజులన్నీ మంచివే. దేవుడు 6 దినాలు సృష్టిని చేసినప్పుడు ఆయన ప్రతిదినమును ఏమన్నాడు? ఆయన మంచిది. మీరు బైబిల్లో పరిశీలిస్తే ప్రతిదినమును మంచిది అన్నాడు. మొదటి దినం మంచిది, 2వ దినము మంచిది, 3, 4, 5, 6 దినాలు మంచిది, అన్ని దినాలు మంచివే. మరి దినములు చెడ్డవి అని ఉంది బైబిల్లో. మరి అదేంటి దినములు చెడ్డవి అంటే, ఈ దినాలలో బ్రతుకుతున్న మనుషులు చెడిపోయారు. అప్పుడప్పుడు మనం పిల్లలతో చెప్తుంటాం, రోజులు బాగలేవు నాన్న, జాగ్రత్తగా మనం బ్రతకాలి. అప్పుడు మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి, రోజులు అంటే ఏ రోజులు, సోమవారమా, అది శుక్రవారమా, మంగళవారమా అంటే ఎంత కోపం వస్తుంది మనకి. మన ఆలోచన ఏంటంటే మనుషుల పరిస్థితులేమీ బాగోలేదు. మన ప్రాంతంలో ఏదైనా జరగకూడని 1-2 విషయాలు జరిగాయనుకోండి, వెంటనే బిడ్డలను దగ్గర పిలుచుకొని మనం ఏమంటాం, రోజులు బాగోలేవు నాన్న. మనం పద్ధతిగా ఉండాలి, జాగ్రత్త. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి.
మంచి రోజు కావాలంటున్నావు. ఎవరో లోకంలో పెట్టుకున్న పద్ధతి అది. ఇక పెళ్లిలో ఎన్ని పద్ధతులండి బాబు. కొంతమంది ఆ పెళ్లి చేసేటప్పుడే ప్రత్యక్షం అవుతారు, ఎలా చేయాలి అలా చేయాలి, ఇది చేయాలి అది చేయాలి, రకరకాల పద్ధతులు. గృహప్రవేశానికి కొన్ని పద్ధతులు చూసారా. ఇక ఎవరైనా కుటుంబంలో చనిపోతే ఆ చావు దగ్గర ఆ శ్మశానానికి వెళుతున్నప్పుడు కానీ శవాన్ని తీసుకువెళుతున్నప్పుడు ఎన్ని పద్ధతులండి. నిజంగా క్రైస్తవ కుటుంబాల్లో కూడా కొన్ని పద్ధతులు చూస్తున్నప్పుడు బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే లోక పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. శవాన్ని మోసుకెళ్ళేటప్పుడు ఒక పద్ధతి ఏంటి తెలుసా, శ్మశానం దగ్గరలోకి రాగానే ఒక ప్లేస్ ఉంటుందండి, ప్రత్యేకమైన ప్లేస్. అక్కడికి రాగానే అందరూ కూడా ఆపండి ఆపండి అంటారు. శవాన్ని అక్కడ ఆపాలట, అక్కడ దించాలి. దించి మూడుసార్లు శవం చుట్టూ తిరుగుతూ, ఒకవేళ తండ్రి చనిపోతే కొడుకు ఏం చేయాలి, నాన్న 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 అని పిలవాలి. చూసారా పద్ధతి, లోక పద్ధతులండి. ఏదో తల వెంట్రుకలు తీసేయాలి, ఏదో ఇది చేయాలి అది చేయాలి. ఆ శవాన్ని లోపల పెట్టేటప్పుడు ఆయనకి ఇష్టమైన వస్తువులు అందులో పెట్టాలి. చూసారా బాగా మంచి బట్టలు కట్టుకునేవాడండి ఆయన, అయితే ఒక జత బట్టలు పెట్టండి. బాగా తినేవాడు ఆయన, ఒక ప్లేట్ భోజనం అందులో పెట్టండి. బాగా త్రాగేవాడు, అది కూడా పెట్టండి. రకరకాల పద్ధతులండి. ఇవి క్రైస్తవ్యంలో కనబడుతున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది ప్రియులారా. ఇక ఈ పద్ధతులు కొంతమంది అనుసరిస్తూ ఇది దేవుడు పెట్టిన పద్ధతే అని మాట్లాడుతున్నారు. ఏంటి, మనుషులు పెట్టిన పద్ధతులను అనుసరిస్తూ ఇది దేవుడు పెట్టిన పద్ధతి అంటున్నారండి. ఎంత బాధాకరం ప్రియులారా. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చూడాలి మనం. హోషయా గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. మనుషులు కూడా మానవ పద్ధతుల్ని ఇష్టపడతారట. చూడండి హోషయా గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగూరువారు. ఇక్కడ చూడండి, ఎఫ్రాయిమీయులు ఎవరండి వీళ్ళు, ఇశ్రాయేలీయులు. యోసేపు కుమారుడు ఎఫ్రాయిము, యోసేపు గారికి మనషే ఎఫ్రాయిము కుమారులు ఉన్నారు. ఈ ఎఫ్రాయిము సంతతి వారే ఎఫ్రాయిమీయులు. ఈ ఎఫ్రాయిమీయులు ఎలాంటి వారంటే మానవ పద్ధతి అంటే వీళ్ళకి చాలా ఇష్టం. దేవుడు ఇశ్రాయేలీల మధ్య చాలా పద్ధతులు పెట్టాడు, కానీ ఆ పద్ధతులు ప్రక్కకు పెట్టి మానవ పద్ధతిలోకి వెళ్ళిపోయారట. అక్కడ చూడగలిగితే ఎఫ్రాయిమీయులు మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు. వాళ్ళ కోరిక ఏంటంటే మానవ పద్ధతుల్ని అనుసరించాలి. అలాంటి వారికి ఏం కలుగుతుందట, వారికి అధిక శ్రమలు కలుగును, వారు శిక్షింపబడి హింసనొందుదురు, బాధింపబడుదురు. ఈ యొక్క మానవ పద్ధతిని అనుసరించే వాళ్ళకి ఏమేమి జరుగుతుందట, వారు అధిక శ్రమలలోనికి వెళతారట, మానవ పద్ధతులను అనుసరించే వాళ్ళు. తర్వాత దేవుని చేత బహుగా శిక్షింపబడతారు, హింసనొందుదురు, బాధింపబడుదురు. ఏంటండి ఆ పదాలు చూడండి, బాధింపబడుదురు. ప్రియమైన దేవుని పిల్లలారా, మానవ పద్ధతిని అనుసరిస్తే దేవుడు ఊరుకుంటాడా? ఏమండి, ఆ మానవుడు పెట్టుకున్న పద్ధతి ఎలా ఉండాలంటే అది దేవుడు మెచ్చేదై ఉండాలి. మనుషులు పెట్టుకున్న కొన్ని పద్ధతులు ఉంటాయి, వాటి వలన ఎవరికి ఉపయోగం ఉండదండి. ఉపయోగం లేనివి పెట్టుకుంటారు. ఆ పద్ధతుల్ని బైబిల్ చెప్పింది ఆచారాలు అని. కొన్ని ఆచారాలు ఉంటాయి, వాటి వలన అసలు మనిషికి ఉపయోగం ఏమి ఉండదు. ఏదో మనుషులు పెట్టారు గనక మనం పాటించాలి. చూసారా, మానవ పద్ధతి ప్రకారంగా బ్రతకడానికి ఇక్కడికి రాలేదు మనం, దేవుని పద్ధతుల్లో బ్రతకడానికి ఇక్కడికి వచ్చాం ప్రియులారా. మనం మానవ పద్ధతులు ఎలా ఉంటాయో ఒకసారి మీరు చూడండి. మార్కు సువార్త, మార్కు గారు రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనము నుండి ప్రభువు చెప్పిన మాటలు చూద్దాం.
అందుకు ఆయన అనగా యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు. పెదవులతో దేవుని గణపరిచే విషయంలో కూడా ఎలాంటి పద్ధతి పెట్టుకున్నారో చూడండి, పెదవులతోనేనంట. కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఈరోజు పెదవులతో దేవుని గణపరిచేవాడు లేరా? ఆలోచించండి. అంటే పెదవులతో దేవుని గణపరిస్తే తప్పని నేను అనడం లేదు. నీవు పెదవులతో మాత్రమే దేవుని గణపరిచి నీ హృదయంలో దేవుడికి స్థానం ఇవ్వకపోతే ఆ పెదవులతో గణపరచడం అవసరమా? కొంతమంది చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు, అబ్బా గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన ఎంతో మహనీయుడు అని గొప్పగా చెప్తుంటారు. ఇలా దేవుణ్ణి గణపరచడానికి అలవాటు పడ్డారు. మంచిదే, దేవుడు గొప్పవాడే, దేవుడు శక్తిమంతుడే కాదనడం లేదు. పెదవులతో ఈ మాటలు చెబుతున్న నీవు హృదయంలో దేవుడికి స్థానం ఇచ్చావా? దేవుడు పెట్టిన పద్ధతుల్లో నువ్వు బ్రతుకుతున్నావా? ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, వారు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు చాలా దూరంగా ఉంది. వారు మానవులు కల్పించిన పద్ధతులు అన్నాడు చూడండి, అక్కడ అండర్లైన్ చేయండి. వారు మానవులు కల్పించిన పద్ధతులను మళ్ళా దేవుడు చెప్పిన సంగతులని వాళ్ళు బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. వ్యర్థమైన ఆరాధన, ఆరాధనలో కూడా ఎలాంటి ఆరాధన? వ్యర్థమైన ఆరాధన. ఏమండి అసలు ఆరాధన అంటే ఏంటో తెలుసా? దేవుని పని చేయుటయే ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు జ్ఞానం కలిగిన వారు. అంటే దేవుని పని చేసి దేవుని గూర్చి చెప్పి అనేక మందిని దేవుని వైపు మళ్ళించి నీవు దేవుని ఆరాధించాలి. ఆరాధించడం అంటే నీవు ఆయన సంతోషపరచాలి, ఆయనను ఆనందింపచేయాలి ఆరాధనలో. మరి దేవుడు ఆనందపడే పద్ధతి ఏంటి చెప్పండి? పెదవులతో నీవు గొప్పవాడవయ్యా, నీవు గొప్పవాడవయ్యా అని చెప్తే ఆయనకు ఆనందమా? అది ఆరాధన? ఆలోచించండి. ఏమండి, ఒక భర్త ఇంట్లో కుటుంబ పోషణ కోసం కష్టపడుతుంటాడు, భార్యలైన వాళ్ళు కుటుంబంలో కష్టపడుతూ పిల్లల్ని చక్కగా చూసుకుంటూ ఉంటారు. మరి భర్త పనికి పోయి వచ్చిన తర్వాత భార్య పెదవులతో మాత్రమే గణపరిస్తే ఒప్పుకుంటాడా? ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటూ భర్త మరి డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆయన గురించి పట్టించుకోకుండా అలానే కూర్చొని, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళండి, అబ్బబ్బబ్బబ్బబ్బా అసలు ఈ జగేపేటలోని ఇలాంటి వాళ్ళు ఎవరున్నారండి, మా కోసం ఎంత బాగా ఆలోచిస్తామండి, మా కోసం పిల్లల కోసం, అబ్బబ్బబ్బా నీవు ఆలోచించినట్టుగా ఎవరు ఆలోచిస్తారు అని అలా పొగుడుతుంటే ఏమంటాడు? నువ్వు మాటలు చెప్పటం కాదు, అర్జెంటుగా ఉన్న ఆ కుర్చీలో నుంచి లేచి తిన్నగా లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావడం, టీ తీసుకురావడం, లేకపోతే మంచి భోజనాన్ని నా కొరకు సిద్ధపరచడం, నాకు నీళ్లు పెట్టడం, ఏదో ఒకటి చెయ్యాలి. మరి లేకపోతే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఒక భర్తే నోటితో పొగుడుతుంటే ఒప్పుకోనప్పుడు దేవుడు ఎలాగండి? అంటే దేవుడు గొప్పవాడని చెప్పటం తప్పు కాదు. నీ భర్తని నీవు గొప్పవాడవని చెప్పావు, మరి చెప్పిన నువ్వేం చేయాలి? ఆయనకు సంబంధించిన పనులు చూడాలా లేదా? చూడాలి. ఈరోజు క్రైస్తవం ఎలా ఉందంటే ఎక్కడికి బోరండి, ఏ పని చేయరు, ఎవరికి దేవుని మాటలు చెప్పరు, దేవుని కొరకు కష్టపడరు. కానీ ఒక చోట కూర్చొని మాత్రం అబ్బా నువ్వెంతో గొప్పవాడవో ప్రభువా, నువ్వెంత శక్తిమంతుడవో ప్రభువా అని పెదవులతో గణపరిచేది నేర్చుకున్నారు ఈరోజు. ఇది నేను చెప్పడం లేదు, మన ప్రభువు చెప్పిన మాట. వారు పెదవులతో మాత్రమే గణపరుస్తున్నారు కానీ వారి హృదయం దూరంగా ఉందట దేవునికి. వారు మానవులు కల్పించిన పద్ధతి, అంటే పెదవులతో గణపరచడం అనేది ఎవరు పెట్టిన పద్ధతి? మానవులు కల్పించిన పద్ధతి. మరి దేవుడు పెట్టిన పద్ధతి ఏంటి? నువ్వు కష్టపడి పనిచేసి నన్ను సంతోషపెట్టిన ఆయన. ఒక నిజమైన ఆరాధన దేవుడికి మనం ఎప్పుడు చేసినట్టు తెలుసా? ఒక పాపికి దేవుని వాక్యం చెప్పి నీవు దేవుని సన్నిధికి తీసుకొస్తే దేవుడికి నువ్వు ఆరాధన చేసినట్టే. కానీ ఈరోజు కొంత సమయాన్ని కేటాయించుకొని మనుషులు పెట్టిన పద్ధతుల్లో ఈరోజు మేము దేవుణ్ణి ఆరాధించామని చెప్పుకుంటూ ఆనందపడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు సమాజంలో, క్రైస్తవ్యంలో? నేను చేసింది నిజమైన ఆరాధనేనా? దేవుణ్ణి సంతోషపెట్టే ఆరాధనే నేను చేశానా? నా తండ్రి నా నుండి కోరుకునేది ఏంటని ఆలోచించే పిల్లలు ఎవరున్నారు ఈరోజు సమాజంలో? మనుషులు పెట్టిన పద్ధతులే అనుసరిస్తున్నారు ప్రియమైన దేవుని వారలారా. బైబిల్లో దేవుడు తన మనసును చెప్పాడు,
అర్థం చేసుకొని బ్రతకాలి. పద్ధతి ప్రకారంగా మనం బ్రతకాలి. దేవుని కోసం బ్రతికేటప్పుడు ఒక పద్ధతి ఉంది. ప్రతిదానికి ఆరాధనకు ఒక పద్ధతి, బైబిల్ చదవడానికి ఒక పద్ధతి, ప్రార్థించడానికి ఒక పద్ధతి, నీ బ్రతుకులో ఒక పద్ధతి పెట్టాడు దేవుడు. అవి ఎప్పుడైనా పట్టించుకున్నావా? ఇష్టం వచ్చినట్టుగా జీవించడం అండి. పద్ధతి ప్రియమైన దేవుని పిల్లలారా, పద్ధతిగా బ్రతకాలి అంటుంటావే, దేవుడు పెట్టిన పద్ధతులు తెలుసుకోవాలి. ఇక్కడ మనుషులు పెట్టిన పద్ధతులనట దేవోపదేశములని బోధించుచు వారు వ్యర్థముగా ఆరాధిస్తారు. మనిషి పెట్టిన పద్ధతి ఎలా ఉంటుందో, ఎంత ఉపయోగం లేనిదో ఒకసారి మీరు మొదటి వచనం నుంచి చూడండి. అక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూశారట. ఎవరండి వీళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. యేసుక్రీస్తు వారి వెంట ఉన్న ఆయన శిష్యులు అపవిత్రమైన చేతులతో, అపవిత్రమైన చేతులు అంటే తప్పుడు పనులు చేసి వచ్చారు చేతులతో అని కాదు అక్కడ, అందుకే అనగా అన్నాడు అక్కడ. అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో, అంటే చేతులు కడుగుకోకుండా భోజనం చేస్తున్నారట. ఎవరండి? యేసుక్రీస్తు వారి ప్రక్కన ఉన్న శిష్యులు, అపోస్తలలు. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే అపవిత్రం, అపవిత్రం అనుకుంటున్నారు వాళ్ళు. పరిసయ్యులు ఎలాంటి వాళ్ళు అంటే, పరిసయ్యులను యూదులందరూ పెద్దల పద్ధతులవి, పెద్దలు పెట్టుకున్న పద్ధతులను బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనం చేయరు. ఈ పద్ధతి చూడండి ఎంత బాగుందో, వాళ్ళకి ఇష్టం వచ్చిన పద్ధతి అది, వాళ్ళకు బాగుంటుంది. దేవుడి గురించి ఆలోచన లేదు, మనుషులు పెట్టిన పద్ధతి. వాళ్ళట చేతులు కడుగుకుంటేనే భోజనం చేస్తారట. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతానండి, మనం పనికెళ్ళి ఇంటికి రాగానే, డ్యూటీకి వెళ్ళి ఇంటికి రాగానే శుభ్రంగా స్నానం చేస్తాం, స్నానం చేసిన తర్వాత భోజనం పెట్టమంటాం. స్నానం చేసినప్పుడు మన చేతులు ఎలా ఉంటాయి? అబ్బో ఎంత శుభ్రంగా ఉంటాయండి, మెరిసిపోతూ ఉంటాయి. అప్పుడు మనం కుర్చీలో కూర్చున్నా తీసుకురండి భోజనం అంటాం. ఇప్పుడు యూదులు అలా కాదు, నీవు స్నానం చేసి వచ్చినప్పుడు నీ చేతులు శుభ్రంగా ఉన్నా ఇప్పుడు మనుషులు పెట్టిన పద్ధతి ప్రకారంగా నువ్వు మళ్ళా చేతులు కడుక్కోవాలి. అదేంటి నా చేతులు శుభ్రంగా ఉన్నాయంటే వాళ్ళు ఒప్పుకోరు, పెద్దల పద్ధతి కడుక్కొని రాపో. అప్పుడప్పుడు మనం ప్రయాణం చేస్తుంటాం బస్సులో, ట్రైన్లో, చేతులు కడుక్కోవడానికి, కాళ్ళు కడుక్కోవడానికి అన్ని నీళ్ళు ఉండవు అక్కడ. నీకు బస్సులో ఎవడ ఏర్పాటు చేస్తాడు? నీకు ఎక్కడ అనుకూలత ఉంటుంది? అప్పుడు నువ్వేం చేయాలి? మరి శుభ్రంగా ఉన్నాయా లేదని చూసుకొని తినాలి, లేకపోతే ఎండి చేస్తాం. చాలామంది పెద్దలు పెట్టిన పద్ధతులను పాటిస్తూ ఉంటారు. నేను చోటకు వెళితే నేను చక్కగా షూ వేసుకొని సాక్షులు వేసుకొని వెళ్ళానండి. ఆ ఇంటికి వెళ్ళానో లేదో ఏం చేశాను, అట్లా షూ అక్కడ పక్కకు వదిలేశారు. ఇంకేం శుభ్రంగా ఉంటాయి కదండి కాళ్ళు, మరి లోపలికి వెళ్తుంటే లేదు లేదు అయ్యగారు అక్కడికి వెళ్ళు కాళ్ళు కడుక్కొని రాపో లోపలికి. మంచిదే కాళ్ళు కడుక్కోవడం, మంచిది చేతులు కడుక్కోవడం, మంచిది. కానీ అదే దానిని అనుసరించాలని చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. ఇవన్నీ ఆచారాలు, పద్ధతులు. కాళ్ళు కడుక్కోవడం మంచిదేనండి, భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవడం మంచిదే. కానీ శుభ్రంగా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు తినేస్తావు. శుభ్రంగా ఉన్నాయా లేదని చూసుకోవాలి. కానీ పద్ధతులు ఏంటండి? మానవుల పద్ధతులు ఇవి. అక్కడ వాళ్ళు సంత నుంచి రాగానే ఏం చేస్తున్నారో చూడండి. సంతకు వెళ్ళారనుకోండి, ఆ సంత నుంచి రాగానే మళ్ళీ నీళ్లు జల్లుకుంటేనే కానీ భోజనం చేస్తారంట. నీళ్లు కూడా జల్లుకోవాలంట, మళ్ళా ఏం చేస్తున్నారంటే నీళ్లు కూడా సంతకు పోయి రాగానే ఏం చేయాలి? చేతులు కడుక్కోవడమే కాదు పైన నీళ్లు కూడా జల్లుకోవాలట. ఇది ఒక పద్ధతి. ఏం పద్ధతులండి, వీటి వలన ఉపయోగం ఏంటి ప్రియమైన దేవుని పిల్లలారా? దీని వలన ఏమైనా మనిషి అపవిత్రం అయిపోతాడా? యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూడండి, 14వ వచనంలో చెప్తున్నాడు. అప్పుడు ఆయన జనసమూహములను మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి, వెలుపల నుండి లోపలకు పోయి మనుషుని అపవిత్రునిగా చేయనది ఏదియూ. ఏం పద్ధతులయ్యా మీ పద్ధతులు? వెలుపల నుండి లోపలకు పోయేవి ఏవి కూడా మనిషిని అపవిత్రునిగా చేయవు, కానీ లోపల నుండి కొన్ని వస్తాయి. మనిషిని అపవిత్రం చేసేవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల నుండి. నీవేదో తింటుంటే బయట నుంచి లోపలికి వెళ్ళి నువ్వు అపవిత్రుడు అయిపోవు.
తిన్నదాన్ని బట్టి నీవు అపవిత్రుడు అయిపో. ఏం పద్ధతి మీది? మనిషి అపవిత్రుడు ఎలా అవుతాడంటే లోపల నుండి బయటికి వచ్చే వాటి వలన మనిషి అపవిత్రుడు అవుతాడు. ఏమిటవి? 21వ వచనం లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి. ఏదండి మనిషిని అపవిత్రం చేసేది? చేతులు కడుక్కోకుండా తింటే అపవిత్రుడు అవుతాడా? పైన నీళ్లు చల్లుకోకుండా తింటే అపవిత్రుడు అవుతాడా? కాళ్ళు కడుక్కోకుండా తింటే అపవిత్రుడు అవుతాడా? మనిషి ఎలా అపవిత్రుడు అవుతాడు? తినేదాని వలన కాదు, ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, చూడండి, దురాలోచనలు, జారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రునిగా చేస్తున్నాయి. తెలుసుకోండి శాస్త్రులారా, తెలుసుకోండి పరిసయ్యులారా, ఏంటి మీ పద్ధతులు? మీ పద్ధతులు తీసి ప్రక్కకు పెట్టండి. మీ పద్ధతులు పాటించకపోతే మనిషి అపవిత్రుడు అవ్వడో. మీ లోపల నుంచి వచ్చేవి ఎలా ఉన్నాయి చూసుకోండి ఒకసారి. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ పనులు ఎలా ఉన్నాయి? లోపల నుంచి వచ్చే ఆలోచన బట్టే కదా మనిషి పనిచేసేది. దొంగతనం చేసినా ఏమండి, వ్యభిచారం చేసినా అవునా, దురాలోచనలు, ఇవన్నీ దురాలోచనల వల్ల జరిగేవి. ఆలోచనలు మార్చుకోండి, మీ పద్ధతులు మార్చుకోండి. మీ ఆలోచన పద్ధతి, మీరు బ్రతికే విధానాన్ని మార్చుకోండి. పరలోకానికి వస్తారు. మనుషులు పెట్టిన వాటికి ప్రాధాన్యతనివ్వకండి అని యేసుక్రీస్తు వారు చెప్పారండి. నేను ఎందుకు ఇవన్నీ మీకు గుర్తు చేస్తున్నానంటే మానవ పద్ధతులు ఎలా ఉంటాయంటే ఉపయోగం ఉండవు. వ్యర్థమైన వాటిని పాటించమని చెప్తూ ఉంటారు. మనకు మానవ పద్ధతులు కాదు ప్రియులారా, దేవుని పద్ధతి కావాలి. దేవుడు ఒక పద్ధతి పెట్టాడు. మానవులు పెట్టిన పద్ధతుల వలన ఉపయోగం ఉండదు. దేవుడు పెట్టిన పద్ధతి పాటిస్తే పరలోకానికి వెళ్ళిపోతాం. ఒక్కసారి దానియేలు గ్రంథం 6:5 చూడండి. అందుకు ఆ మనుషులు అతనిని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమని అనుకోనిది. ఎంత మంచి మాట అండి. ఏమండి, ఇప్పటివరకు మానవ పద్ధతిని చూసాము, ఇక్కడ దేవుని పద్ధతిని అనుసరించిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? దానియేలు గారు ఏ పద్ధతుల్లో బ్రతికాడండి? మానవ పద్ధతులు కాదు, దేవుని పద్ధతి. మళ్ళా చదవండి, ఆ మాట ఎంత బాగుందో. అందుకు ఆ మనుషులు అంటే దానియేలు బాగా దేవుడి కోసం బ్రతుకుతుంటే కుట్ర చేశారండి. దేవుని కోసం బ్రతికే పిల్లల మీద కుట్ర చేసేవాళ్ళు ప్రక్కనే ఉంటారు. కుట్రలు, కుతంత్రాలు, స్వార్థపూరితమైన ఆలోచనలు, దురుద్దేశాలు, లోపల కంపు పెట్టుకుని బ్రతుకుతుంటారండి. పైపిచ్చు మళ్ళీ మేము దేవుని పిల్లలం, మేము భక్తులం, మేము చాలా గొప్పవాళ్ళమని చెప్పుకుంటూ ఉంటారు. నువ్వేంటి అలా ఉండి ఇలా అనుకుంటున్నావు? పద్ధతి మార్చుకోవాలి. ఏమండి పద్ధతి మార్చుకోవాలి. దానియేలు గారు దేవుడి కోసం ఉన్నతంగా బ్రతుకుతుంటే ప్రక్కనున్న వాళ్ళు కుట్ర చేశారు. ఎందుకంటే ఇతను మంచి పేరు తెచ్చుకున్నాడు కదా, రాజు వలన సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నాడండి. ఎవరు? దానియేలు. ఈ మంచి పేరు తెచ్చుకున్న ఈ వ్యక్తిని వెనకకు లాగాలి, ఏదో ఒక విధంగా అతన్ని శిక్షించే విధంగా చేయాలి, సమాజంలో నుండి అతన్ని వెలివేయించాలి అని ఒక దురాలోచన కలిగి తన ప్రక్కనే ఉన్న ప్రధానులు, ఎవరండి ప్రధానులు, చేశారు కుట్ర. ఎవరి ప్రధానులు అంటే మాదీయ రాజ్యంలో రాజెవరు? అహష్వరోషు. మాదీయుడకు అహష్వరోషు గారు. ప్రపంచాన్నేలిన సామ్రాజ్యాల్లో మొదటిది బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం అంతరించిపోయిన తర్వాత మరో సామ్రాజ్యం వచ్చింది, అదే మాదీయ పారసీకుల సామ్రాజ్యం. ప్రపంచాన్నేలిన సామ్రాజ్యం అది. మాదీయుడకు దర్యావేషు పాలనలో ఉన్నప్పుడు ఆ దర్యావేషు గారు ప్రపంచాన్ని పాలించే సమయంలో 120 సంస్థానాలు ఏర్పాటు చేసుకొని 120 సంస్థానాల్లో 120 మంది అధిపతులను పెట్టి, ఈ 120 మంది అధిపతుల పైన 3 ప్రధానులు పెట్టి, 3 ప్రధానులు ముఖ్యుడుగా దానియేలును పెట్టాడు.
ఇంత గొప్ప ఖ్యాతిని గణించిన దానియేలును చూసి ఊర్చుకోలేక ఇతన్ని ఏ విధంగానైనా ఈ స్థానంలో నుండి తొలగించాలనుకున్న ఈ మనుషులు స్వార్థపూరితమైన మనుషులు అతనిలో ఏదైనా తప్పు పట్టుకుందాం రాజు ముందుకు తీసుకెళ్దాం అనుకున్నారు అనుకున్నారే గాని అతనిలో తప్పు పట్టుకోవడం వాళ్ళ వల్ల కాలేదు ఎందుకంటే దానియేలు గారు ఏ తప్పు చేయడు ఏ నేరము చేయడు మనుషుల పద్ధతుల్లో ఎక్కడ దొరకటం లేదు మనుషుల పద్ధతులు ఆయన పాటించేవాడు కాదు అయితే దేవుని పద్ధతిలో పట్టుకోవచ్చు మనం దేవుడు పెట్టిన పద్ధతులు అయితే తప్పకుండా అనుసరిస్తాడు గనక అందులో మనం ఏదైనా రాజు ముందు ఏమంటే అతని మీద లోపాన్ని చూపించి అతన్ని స్థానంలో నుండి తొలగించాలి అనుకున్నారు ఇంతకు దేవుని పద్ధతులు ఏంటి ఏమండి దేవుడు తన పిల్లలైన మనకు పెట్టిన పద్ధతి ఏంటి వాక్య ప్రకారంగా బ్రతకండి అవునా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి దానియేలు మంచి ప్రార్థనా పరుడండి దానియేలు గారి గురించి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు దానియేలు దేవునికి బహుప్రియుడు అని వ్రాయబడింది ఒక్కసారి కాదు మూడు సార్లు ఈ మధ్య కాలంలో ఒక పాఠం చెప్పాను నేను దానియేలులా దేవునికి బహుప్రియుడవా దానియేలు దేవుడికి బహుప్రియుడు మామూలు ప్రియుడు కాదు ప్రియుడు అంటే ఇష్టమైనవాడు బహుప్రియుడు అంటే చాలా ఇష్టమైనవాడు దేవునికి ఎలా అయ్యాడు అంటే అతని బ్రతుకు చాలా బాగుంది అతని పద్ధతులు బాగున్నాయి అతడు మానవ పద్ధతిని అనుసరించేవాడు కాదు దేవుని పద్ధతిని అనుసరించేవాడు కదా ఇప్పుడు చదువుకున్నాం కదా మనం అతను దేవుని పద్ధతి యందు తప్ప ఎక్కడ కూడా ఆయనలో మనం లోపాన్ని కనుగొనలేము ఏమండి దేవుడు పెట్టిన పద్ధతి ఏంటి భక్తిగా బ్రతకండి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండండి ప్రార్థనా పరుడు కదండి ఆయన రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు మూడు సార్లు ప్రార్థన చేస్తాడు ఆయన అవునా మూడు సార్లు ప్రార్థన చేస్తాడట మనం మూడు సార్లు ఏం చేస్తాం రోజు ఒకడు అంటున్నాడు అన్నా నేను దానియేలులాగానే ప్రార్థన చేస్తాను అన్న రోజు అంటున్నాడు నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఎప్పుడెప్పుడు చేస్తున్నావు తమ్ముడా అంటే ఏముందన్న పొద్దునే టిఫిన్ చేస్తాం కదన్న టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటానన్న మళ్ళీ మధ్యాహ్నం భోజనం ఉంటాయి కదన్న ఆ భోజనం ముందు కూడా ప్రార్థన చేసుకుంటానన్న మళ్ళీ రాత్రికి ఎలాగ తింటాం కదన్న అప్పుడు కూడా చేస్తున్నానన్న దానియేలులాగా రోజుకి మూడు సార్లు చేస్తున్నానన్న అంటున్నాడండి ఏమంటే నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని భోజనం పెట్టుకుని ముందు మనం ఏం ప్రార్థన చేస్తామండి అసలు ఆ ప్రార్థన సాగుద్దా ముందు మటన్ బిర్యానీయో చికెన్ బిర్యానీయో కనుక పెడితే రెండు ముక్కలు కూడా మాట్లాడం మనం ఆ రెండు మాటల్లో కూడా మళ్ళీ కళ్ళు తెరిచి చూడాలి ఎందుకంటే పక్కనోడు ఎవడైనా వేసుకుంటున్నాడే భోజనం చేసేటప్పుడు నువ్వేం చేస్తావు ప్రార్థన భోజనం ముందు కాదు ఆయన ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని చేస్తున్నాడు ఏంటి ప్రార్థన ప్రార్థన అండి ఆ ప్రార్థనకు మెచ్చిన దేవుడు తన బ్రతుకును మెచ్చిన దేవుడు బహుప్రియుడు దానియేలు నాకు అన్నాడండి అతను పద్ధతి ఏంటి తెలుసా దేవుడు పెట్టిన పద్ధతి అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతుకుతున్నాడండి ధర్మశాస్త్రంలో దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడో ఆ పద్ధతుల్లోనే బ్రతుకుతున్నాడు దేవుని పద్ధతి అంటే క్రొత్తగా ఏముండదు బైబిల్లో దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడో అదే దేవుని పద్ధతి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాడు నెబుకద్నెజర్ గారు యోధా దేశంలో నుండి వాళ్ళని తీసుకెళ్ళినప్పుడు బబులోనుకు దానియేలుకు షద్రకు మేషక్ అభ్యర్థనగోలుకు ఎలాంటి భోజనం ఏర్పాటు చేశాడో తెలుసా రాజభోజనం అట ఏ భోజనం రాజభోజనాన్ని ఏర్పాటు చేశారు రాజు పానము చేసే పానీయాలు వాళ్ళకి ఏర్పాటు చేస్తే ఏమన్నాడు తెలుసా ఆ భోజనం మేము చేయలేమన్నాడండి ఎవరు దానియేలు గారు ఆ పానీయాలు మేము త్రాగలేమన్నాడు ఎందుకో తెలుసా ఏమండి అన్యజనులైన వారు తినేవన్నీ యూదులు తినడానికి వీలు లేదు అన్యజనులు త్రాగేవి యూదులు త్రాగడానికి వీల్లేదు దేవుడు పద్ధతులు పెట్టాడు తినడానికి ఏమంటే త్రాగడానికి కొన్ని పద్ధతులు పెట్టాడు కాబట్టి ఆయన ఏమన్నాడు తెలుసా దానియేలు గారు అయ్యా మేము అవి తీసుకోలేము మాకు దేవుడు ఒక పద్ధతి పెట్టాడు ఆ పద్ధతి ప్రకారంగా మేము బ్రతకాలంటున్నాడండి దేవుని పద్ధతిని అనుసరిస్తున్నాడు ఎవరతను చెప్పండి ఎవరమ్మా దానియేలు గారు దేవుని పద్ధతి అంటే దేవుడు తన పిల్లలకు పద్ధతులు పెట్టాడా అవును ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం చూడండి
నిర్గమకాండం 40వ అధ్యాయం 37వ వచనం. ఇదే వారి ప్రయాణ పద్ధతి. దేవుడట తన పిల్లలు ప్రయాణము చేయడానికి కూడా ఏం పెట్టాడు? పద్ధతి పెట్టాడు. చూసారా? ఇదే వారి ప్రయాణ పద్ధతి. వారంటే ఇశ్రాయేలీయులు. దేవుడు ఏర్పరుచుకున్న జనాంగానికి దేవుడు ప్రయాణములో పద్ధతి పెట్టాడట. దేవుని పద్ధతులు భలే ఉంటాయండి. ఆ ఏమిటా పద్ధతి చూడండి. వాళ్ళు ప్రయాణం ఏ పద్ధతిలో చేయాలి? ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళే దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ప్రయాణ పద్ధతి. ఆ తర్వాత ఏమండి ఇక్కడ వ్రాయబడిన మాట మీరు చూస్తే మేఘము అన్నాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నారు కదా. ఐగుప్తు నుండి కనాను దేశానికి ప్రయాణం చేస్తున్న ఆ కాలంలో వాళ్ళు అక్కడక్కడ ఆగవలసి వచ్చింది. వాళ్ళు ఆగాలంటే దేవుడు ఏం చేసేవాడు తెలుసా? వాళ్ళ మధ్యన ఉన్న ప్రత్యక్షపు గుడారము దగ్గరలోకి మేఘాన్ని దించేవాడు. అవునా? మేఘం ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము దగ్గరలోనికి సమీపంలోనికి క్రిందికి పైనుండి క్రిందికి వచ్చినప్పుడు ఆ మేఘాన్ని చూసినటువంటి ఇశ్రాయేలీయులు ప్రయాణం ఆపుకునేవాళ్ళు. మేఘము ప్రత్యక్ష గుడారపు సమీపంలో క్రింద ఉన్నప్పుడు వాళ్ళు ప్రయాణం చేయకూడదు. ఆ మేఘం ఎప్పుడైతే పైకి ఎత్తబడిందో వాళ్ళు ఏం చేయాలి? ప్రయాణం చేయాలి. అది వాళ్ళ ప్రయాణ పద్ధతి. మేఘం పైకి వెళ్తే వెళ్ళాలి, ఆ మేఘము క్రిందికి వచ్చి ఆ ప్రత్యక్ష గుడారపు ద్వారపు సమీపంలో ఆగితే ఆగాలి. ఆ మేఘం ఎన్ని రోజులు ఆగితే అన్ని రోజులు వాళ్ళు ఆగాలి. మూడు నాలుగు రోజులు మేఘం అలానే ఉందనుకోండి, వాళ్ళు ప్రయాణం చేయకూడదు. ఎన్ని రోజులున్నా ఆ మేఘాన్ని బట్టి వాళ్ళు నడుచుకోవాలి. ఆ మేఘం పైకి వెళ్తే ప్రయాణం, క్రిందికి వస్తే ప్రయాణం ఆపుకోవడం. ప్రయాణ పద్ధతి. ఇక ప్రయాణంలో ఇంకా పద్ధతులు ఏంటో తెలుసా? వాళ్ళకి ఆహారం ఇచ్చాడు కదండి దేవుడు. ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఆ మన్నాను కూడా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు కూర్చుకోవాలి. అంతే కదండి, మన్నా పడుతుంది, బాగుంది, రుచిగా ఉందని ఎంత పడితే అంత కూర్చుకోవడానికి వీలేదు. ఒక పద్ధతి ఉంది, ఒక పద్ధతి ప్రకారంగా ఆహారమును సమకూర్చుకోవాలి. కానీ పద్ధతి లేని వాళ్ళు ఏం చేశారు తెలుసా? దేవుడు చెప్పిన దానికంటే ఎక్కువ కూర్చుకున్నారట. తెల్లారేసరికి అది కంపు కొట్టిందట. తినే విషయంలో కూడా మనకేముండాలి? పద్ధతి. కొంతమంది ఉంటారు ఇంట్లో వండుతారు కదండి, ఎంత వండుతారు? సరిపోయేంత వండుతారు. కొంచెం కనుక బాగుందనుకోండి వంట ఆ రోజు, ఇక ఈయన అక్కడ కూర్చొని తీసుకురా అంటుంటాడు. విసుకొచ్చేస్తుంది తెచ్చేవాళ్ళకి. అక్కడ పాత్రల శబ్దం అవుతుంటే జ్ఞానం లేదా నీకు? తీసుకురా అంటున్నావు, అక్కడ శబ్దం ఎందుకు అవుతుంది? అయిపోయిందిరా నాయన అని. అయిపోతే నీకేంటి? పిల్లలు తినకపోయినా పర్లేదు, భార్య తినకపోయినా పర్లేదు, ఎవరు తినకపోయినా మన కడుపు మాత్రం నిండాలి. పద్ధతి లేని తిండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక పద్ధతి పెట్టాడు. తినడానికి పద్ధతి, అవునా? తిండికి పద్ధతి, ప్రయాణం చేయవలసిన పద్ధతులు, బ్రతకవలసిన పద్ధతులు ఎన్నో పెట్టాడు దేవుడు. కానీ ఆ పద్ధతులు వాళ్ళు పట్టించుకోలేదండి చాలాసార్లు. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రయాణ పద్ధతి. ఇప్పుడు మనం ఎవరు మరి? మనం కూడా ప్రయాణికులమే. ఒకసారి పేతురు రాసిన పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుంచి చదువుదాం ప్రియులారా. మీరు పరదేశులను, మీరు యాత్రికులునై ఉన్నారు. మనం ఎవరమటండి? మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం, ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు. మన లోకం పరలోకం, మనం ఈ లోకంలో యాత్రికులమట. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులునై ఉన్నారు కనుక, మీరు యాత్రికులు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరేచ్ఛలను, శరీర ఆశలను విసర్జించి అన్యజనులు మిమ్మలను ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలు, మీరు బ్రతికే మంచి విధానాన్ని చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచునట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని
మిమ్ములను బ్రతిమాలు కొనుచున్నాను, బ్రతిమాలు కొనుచున్నాను, పద్ధతి ప్రకారంగా బ్రతకమని బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడండి. అంటే యాత్రికులకు దేవుడు పద్ధతులు పెట్టాడా? పరలోక యాత్రలో ఉన్న మనకు పద్ధతులు ఉన్నాయా? ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇశ్రాయేలీయుల యాత్రలో పద్ధతి, వాళ్ళు ఐగుప్తు నుండి కనానుకు వెళుతున్నారు. మరి నీవెక్కడికి ప్రయాణం చేస్తున్నావు? భూలోకము నుండి పరలోకానికి ప్రయాణం చేస్తున్నాం మనం అంతా. మన ప్రయాణము పరలోక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఉన్న నీకు పద్ధతులు ఉన్నాయి. మంచి పనులు చేస్తూ బ్రతకాలి. అక్కడ ఏమన్నాడండి? మీరు యాత్రికులనై ఉన్నారు గనుక, మీరు యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలు. శరీరాశలు ఏ ఆశలు? శరీరాశలు. ఈరోజు క్రైస్తవ్యంలో కొంతమందిని చూస్తున్నప్పుడు చాలా బాధ కలుగుతుంది ప్రియులారా. దేవుని వాక్యం పవిత్రమైన మాటలు నోటితో చెబుతూ శరీరాశలు తీర్చుకుంటున్న ఈ కామాంధులను చూస్తున్నప్పుడు వీళ్ళకి పద్ధతి లేదు కదా అనిపిస్తుంది. ఏమి లేదు? పద్ధతి లేదు. చంపేస్తాడు దేవుడు. పద్ధతి ప్రకారంగా బ్రతకాలి. అప్పుడప్పుడు అంటుంటాం ఆ కుటుంబానికి పద్ధతి లేదండి, అసలు ఆ పిల్లలకు పద్ధతే లేదండి అంటుంటారు. మనం దేవుని కుటుంబం, ఒక పద్ధతి. మనల్ని చూస్తే అబ్బా వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి, వాళ్ళలాగా బ్రతకాలనిపించాలి. కానీ ఏమండి బాధ కలిగించే విధంగా దేవుడికి మన ప్రవర్తన అలా ఉండడం ఏంటండి? ఆత్మకు విరోధమైనటువంటి, ఆత్మకు విరోధముగా ఉన్న శరీరాశలను మీరు విసర్జించండి. తర్వాత అన్యజనులు ఏ విషయంలోనండి అన్యజనులు దూషించే చెప్పండి. నీ ఒక పద్ధతి ప్రకారంగా బ్రతకపోతే అన్యజనులు ఏమంటారండి? మీరు దేవుని పిల్లలా? మీరు క్రైస్తవులా? మీరు మీ వారు మీ సత్క్రియలు చూడాలి, మీ మంచి పనులు చూడాలి. వాళ్ళు దుర్మార్గపు పనులు చూడకూడదు. దుర్మార్గపు పనులు వాళ్ళు చూడకూడదు. మీ మంచి పనులు చూసి వాటిని బట్టి దేవుడు మన మధ్య ప్రత్యక్షమైన రోజున మహిమపరుచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారై, మంచి ప్రవర్తన పద్ధతి. మంచి ప్రవర్తన అంటే అదే పద్ధతి, దేవుని పద్ధతి. మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఒక సేవకుడు బ్రతిమాలుకుంటున్నాడండి. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. పేతురు గారు సంఘానికి రాస్తున్నాడండి పద్ధతి ప్రకారంగా బ్రతకండి అని. రోమాపత్రిక 13:12 నుంచి చూడండి. రోమీలకు రాసిన పత్రిక 13:12 నుండి రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అన్నాడు. చూడండి భక్తుడు తనను కూడా కలుపుకున్నాడు పౌలు గారు. మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందము. చూడండి ఇక్కడ పద్ధతి, ఏ పద్ధతిలో మనం బ్రతకాలట చూడండి. అల్లరితో కూడిన ఆటపాటలు మనుషులు పెట్టుకున్న పద్ధతి అది కదా. అల్లరితో కూడిన ఆట కానీ అల్లరితో కూడిన పాటలైనా ఇవి ఎవరి పద్ధతులు? మనుషులు పెట్టిన పద్ధతులు. అవి మానుకొని అల్లరితో కూడిన ఆటపాటలు లేక మత్తు లేక ఏమి లేక మత్తు పదార్థాలు తీసుకోకు. మత్తు కలిగించే వాటికి దూరంగా ఉండు. దైవజనుడుగా ఒక పద్ధతి ప్రకారంగా బ్రతికి నువ్వు పద్ధతి నేర్పించాలి సంఘానికి. ఒక కాపరి పద్ధతి లేనివాడైతే సంఘం కూడా పద్ధతి ఉండకుండానే ఉంటుందండి. ఒక పద్ధతి ప్రకారంగా బ్రతకాలి. మత్తైనను లేక కామ విలాసములు లేక పోకిరి చేష్టలు లేక అమ్మా కలహమైనను మత్సరమైనను లేక కలహమైనను కలహం గొడవలు. ఏంటి దేవుని పిల్లల మధ్యన పద్ధతి అండి ఇది? పద్ధత గొడవలు పెట్టుకోవడం ఏంటండి? కలహమైనను మత్సరం అంటే ఏంటో, మత్సరం అంటే ఏంటండి? మత్సరం అన్నా అసూయ అన్నా ఒకటే. అసూయ, ఒకడు బ్రతికితే ఓర్చుకోలేము, ఒకళ్ళు ఏదైనా బాగుంటే ఓర్చుకోలేము, బాగా బ్రతుకుతుంటే ఓర్చుకోలేము. చూసారా ఏంటండి సంఘం అంటారా? వీళ్ళని దేవుని పిల్లలు అంటారా? ఇవేవీ లేకుండా
పగటి యందు నడుచుకొనుచున్నట్టు మర్యాద. మర్యాద అంటే ఏంటో తెలుసా? పద్ధతి. అది అప్పుడప్పుడు అంటుంటాం మనం. ఏమంటాం? మర్యాద. మర్యాద చాలా ప్రాముఖ్యం. అంటే పద్ధతి, పద్ధతిగా బ్రతకాలి. దేవుడు పెట్టిన పద్ధతులు ఇవి ఎన్ని ఉన్నాయో చూడండి. మరి ఆ పద్ధతుల్లో మనం బ్రతుకుతున్నావా? ఆ పద్ధతుల ప్రకారంగా, పద్ధతుల్లో బ్రతికిన దానియేలును దేవుడు బహుప్రియుడిగా ఎంచాడే. మన బ్రతుకులో కూడా ఒక పద్ధతి ఉండాలండి. ఒక పద్ధతి, పద్ధతి ప్రకారంగా బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మరొక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం, దేవుని పద్ధతులండి ఇవి. సమూయేలు మొదటి గ్రంథం 10:25 సమూయేలు మొదటి గ్రంథం 10:25 తరువాత సమూయేలు రాజ్యపాలనా పద్ధతిని జనులకు వినిపించి ఒక గ్రంథమందు వ్రాసి యెహోవా సన్నిధిని దాని నుంచెను. రాజ్యపాలన పద్ధతి అంటే రాజ్యాన్ని పాలించే రాజులు ఏ పద్ధతుల్లో ఉండాలో, ఆ రాజ్యంలో ఉన్న ప్రజలు ఏ పద్ధతుల్లో నడుచుకోవాలో ఒక పద్ధతిని వ్రాశాడట. రాజ్యపాలన పద్ధతి, దాని పేరేంటండి? రాజ్యపాలన పద్ధతి. ఎవరు రాశారు? సమూయేలు రాశాడు. ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్తే రాశాడు ఆయన? దేవుడు చెబుతుంటే రాశాడు. అంటే ఒక సౌలు పరిపాలనలోకి రాకముందు, అప్పటి వరకు న్యాయాధిపతుల పాలన కదండి, న్యాయాధిపతుల పాలన అయిపోయిన తర్వాత రాజుల పాలన వచ్చే ముందు ఒక రాజు ఎలా నడుచుకోవాలి, ఆ రాజ్యములో ఉన్న ప్రజలు ఎలా నడుచుకోవాలని ఒక పద్ధతిని వ్రాయించాడట దేవుడు. పద్ధతి. మనమెవరో తెలుసా? మనమెవరో? మనం రాజులం. అవునా? మీరు రాజులైనా యాజకులం. మరి మనకు లేవా పద్ధతులు? ఆ రాజులకైనా పద్ధతులు మనకు కూడా ఉన్నాయా? పద్ధతులు ఉన్నాయి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు పెట్టిన పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలి. ఎక్కడుంది ఆ పద్ధతి? ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఆ పద్ధతి, దేవుడు పెట్టిన పద్ధతి. ఆ పద్ధతి ప్రకారంగా బ్రతకాలి. రాజ్యపాలన దేవుడు చెప్పినట్టుగా చేయాలి. అది బాగుగా పాలన చేయటం అంటారు దానిని. పరిశుద్ధ గ్రంథంలో బాగుగా పాలన చేయు పెద్దలను రెట్టింపు సన్మానమునకు పాత్రులుగా ఎంచాలట. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాయించిన మాట. రాజ్యపాలన అంటే లోకంలో పరిపాలించడమే కాదు, సంఘములో కూడా సంఘాన్ని చక్కగా పరిపాలించాలి సేవకులు. ఏం చెప్పాడండి పరిశుద్ధ గ్రంథంలో? తిమోతి 5:17 5:17 బాగుగా పాలన, బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందు ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానానికి పాత్రులుగా ఎంచాలట. రెట్టింపు సన్మానం అంటే సంఘాన్ని చక్కగా పాలించాలి. ఎలా? దేవుడు పెట్టిన పద్ధతుల్లో. దేవుడు పెట్టిన పద్ధతుల్లో ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి మీరు. బాగుగా పాలన, పాలనా పద్ధతులు, పాలనా పద్ధతులు పెట్టాడు దేవుడు. ఇంకొక పాలన చెప్తానండి. ఏమండి? రాజ్యపాలన సంఘ పాలనే కాదు, గృహ పరిపాలన కూడా ఉంది బైబిల్లో. ఏ పరిపాలన? గృహ పరిపాలన. ఎవరు చేయాలి? కుటుంబంలో ఉన్న స్త్రీ. అవునా? కుటుంబ యజమానురాలు. ఒక పద్ధతి, పద్ధతి ప్రకారంగా పాలన చేయాలి కుటుంబాన్ని. తిమోతి 5:14 తిమోతి 5:14 కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన, గృహ పరిపాలన పద్ధతి అంటే పిల్లలను పద్ధతిగా పెంచాలన్నమాట. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఏమండి? పిల్లలను కనిన తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? పద్ధతిగా పెంచుతున్నారా? గృహ పరిపాలన పద్ధతులు ఉన్నాయి బైబిల్లో. ఒక స్త్రీ వివాహం చేసుకున్న తర్వాత పిల్లలను కని చక్కగా పరిపాలన చేయాలి. ఆ పద్ధతి కూడా దేవుడు బైబిల్లో పెట్టాడు. రాజ్యపాలన పద్ధతి ఎలా పెట్టాడో, ఏమంటే సంఘ పాలన పద్ధతి ఎలా పెట్టాడో, గృహ పాలన పద్ధతి కూడా పెట్టాడు. పిల్లలను కనడమే కాదు, వాళ్ళని పెంచడం నేర్చుకోవాలి. ఒక పద్ధతిగా పెంచాలి. అప్పుడప్పుడు అంటుంటారు వాళ్ళమ్మ వాళ్ళని పద్ధతిగా పెంచలేదండి,
అందుకే వాళ్ళు అలా తగలబడ్డారు. వాళ్ళ నాన్నకు పద్ధతి లేదండి, అందుకే వీళ్ళు అలా బ్రతుకుతున్నారండి అనే మాటలు మనకు వినబడడం లేదా సమాజంలో? ఎంతోమందిని గురించి చెప్పుకుంటున్నారు కదా, మరి నీ పద్ధతి ఏంటి, నీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నావు? ఈరోజు ఈ మీటింగ్ పెట్టిన వాళ్లే కాదు, ప్రతి కుటుంబం ఈ సంగతి తెలుసుకోవాలి. మీ బిడ్డలను మీరు ఎలా పరిపాలన చేస్తున్నారు, పద్ధతి ప్రకారంగా వాళ్ళని నడిపిస్తున్నారా? దేవుడు పెట్టిన పద్ధతి ఏంటండి? చిన్న వయసులోని వాళ్ళకి కూర్చున్నప్పుడు, లేచున్నప్పుడు, త్రోవలో నడుచున్నప్పుడు, పడుకున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని బోధించాలట తల్లిదండ్రులు. పద్ధతి ఈరోజు దేవుని వాక్యాన్ని నేర్పించే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? ఒక ఆవిడ అంటుంది కొడుకుతో, అరే నీకు హోంవర్క్ ఉంది కదా, నువ్వు ఇంట్లో కూర్చో, నేను ఆరాధనకు పోయేస్తా. వాడు హోంవర్కే చేస్తాడు, అక్కడ పెద్ద వర్కే చేస్తాడు. ఏమండి అది పద్ధత? నాన్న నువ్వు దేవుని సన్నిధికి రావాలరా, అక్కడ వాక్యం నేర్చుకోవాలరా, మనం పద్ధతిగా బ్రతకాలి అని చెప్పవలసిన నీవు, నీవేమో ఆరాధనకు వచ్చావు, నీ పిల్లల్ని అక్కడ వదిలేసి వచ్చావు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? అవసరమైతే నాన్న వాక్యం విని వెళ్ళిపోయిన తర్వాత ఒక గంట రాత్రి నిద్ర మానుకొని నువ్వు చదువుకోవచ్చులే, మనకు ముందు దేవుడు ముఖ్యం, దేవుని సన్నిధి ప్రాముఖ్యం అని చెప్పగలిగావా నీవు? పద్ధతి ఏది? పద్ధతి ప్రకారంగా పెంచకుండా మా దగ్గరకు వచ్చి అయ్యగారు మా వాడి కోసం కొంచెం గట్టిగా ప్రార్థన చేయండి, ఎందుకో వాళ్ళు గట్టిగా ఏంటో మరి. ఒక ఆవిడ వచ్చి ఇలా అని అంటే నేను అన్నాను, చెడగొట్టిందే నువ్వు కదమ్మా అన్నా, నేను చెడగొట్టిందే నీవు కదా అన్నాను. అదేంటండి నేను చెడగొట్టడం ఏంటంటే, ఏ రోజైనా దేవుని సన్నిధికి నీ కొడుకుని తెచ్చావా? తెచ్చావా? తీసుకురాలేదయ్యా. ఏదో చదువుకోవడానికి పోయాడు అనుకున్నా, చదువుకుంటాడనుకున్నా, ఇలా జరుగుతుందనుకోలేదు. నీకు పద్ధతి లేదమ్మా, ఒక పద్ధతి ప్రకారంగా పెంచాలి గృహ పరిపాలన. నీ బిడ్డలు చెడిపోయారంటే నీకే కదా అవమానం. నేను ఒక మాట మీకు చెప్తానండి, మన పిల్లలు బాగుపడ్డారన్న దాని వెనక తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు చెడిపోయారన్న దాని వెనక కూడా తల్లిదండ్రులే ఉంటారు. చెడిపోయారు అంటే నువ్వు పద్ధతి ప్రకారంగా వాళ్ళని పెంచలేదు. నేర్పించావా వాక్యం, ప్రార్థన నేర్పించావా నీ బిడ్డలకు, నేర్పిస్తున్నావా? మనమైతే గంటల తరబడి చేయటానికి ఇష్టపడుతున్నావు సంఘాల్లో, మరి నీ పిల్లలకు ప్రార్థన వచ్చా? నీవు చేసే నీ ప్రార్థన, నీలాంటి ప్రార్థన నీ బిడ్డలు చేయగలుగుతారా? సిగ్గుపడాలి మనం. పరిపాలన బాగోలేదు, బాగోలేదు. గృహ పరిపాలన చక్కగా పెంచాలి. ఒక తిమోతున్నాడండి, ఎంత చక్కగానంటే, ఎంత చక్కగానంటే అతనికట లుస్త్ర ప్రాంతంలో మంచి పేరు ఉందట. ఎవరికి? తిమోతికి. ఎలా వచ్చింది ఆ పేరు? బ్రతుకు, బ్రతుకు విధానం. చిన్ననాటి నుండి జ్ఞానాన్ని నేర్పించిందట తల్లి. పౌలు గారు అంటాడు, ఆ విశ్వాసము ఒకప్పుడు నీ అబ్బాయి అయిన లోయలోను, తర్వాత నీ తల్లి అయిన యునీకేలోను, ఆ తర్వాత నీలోను సహ వసించుచున్నది. అంటే దేవుని కోసం ఎలా బ్రతకాలో నేర్పించింది ఆ తల్లి. మరి తల్లిగా నీవు పద్ధతిగా పిల్లల్ని పెంచగలుగుతున్నావా? వాళ్ళు ప్రార్థన చేసుకోవాలి, వాళ్ళు చక్కగా పాటలు పాడుకోవాలి, వాళ్ళు చక్కగా వాక్యాన్ని వినాలి, నేర్చుకోవాలి, పద్ధతి ప్రకారంగా బ్రతకాలి. బైబిల్ ఏం చెప్తుంది? బాలును నడవవలసిన త్రోవను పద్ధతి అనే మాటకు పర్యాయ పదం ఏంటి తెలుసా? త్రోవ. పద్ధతి అనే పదానికి పర్యాయ పదంగా బైబిల్ త్రోవ అని చెప్పింది. బాలుడు నడవవలసిన త్రోవను అంటే పద్ధతిని, త్రోవ అంటే ఏంటి, పద్ధతిని వానికి నేర్పుము. వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు. తల్లిదండ్రులుగా పద్ధతులు మనమే నేర్పించాలి. రాజ్యపాలన పద్ధతి, సంఘ పాలన పద్ధతి, గృహ పరిపాలన పద్ధతి, దేవుని పద్ధతులు, దేవుని పద్ధతులు నేర్చుకొని మనం పాటించాలి. ఇక బైబిల్లో సేవ చేసేవారికి పద్ధతులు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు ఆ ప్రత్యక్షపు గుడారంలో పాత నిబంధనలో సేవ చేయడానికి వీలు లేదు. ఒక పద్ధతి ప్రతి దానికి. ఎవరండి? సంఘాన్ని నడిపించే కాపరులకు, సంఘములో ఉన్న విశ్వాసులకు, విశ్వాసులకు సంబంధించిన పిల్లలకు దేవుడు పద్ధతులు పెట్టాడు. పద్ధతి ప్రకారంగా నడుచుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 24:19 ముగించేస్తాను.
దినవృత్తాంతముల మొదటి గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం చూడండి. 19వ వచనం, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అహరోనుకు ఆజ్ఞాపించిన కట్టడ ప్రకారముగా వారు తమ పద్ధతి చొప్పున యెహోవా మందిరములో ప్రవేశించి చేయవలసిన సేవాధర్మము ఎలాగున ఏర్పాటైనట్టు కొన్ని పద్ధతులు పెట్టాడట సేవకులకు. సేవకుడు మందిరంలో ప్రవేశించి ఒక పద్ధతి ప్రకారంగా ఉండాలి. అంటే మందిరములో సేవ చేసే వారికి పద్ధతులు, సేవా పద్ధతులు, అందరికీ పద్ధతులు పెట్టాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకులైనా విశ్వాసులైనా అందరూ పద్ధతిగా బ్రతకాలి. సేవ ఎవరు చేయాలి? ప్రత్యక్షపు గుడారంలో, మందిరంలో యాజకులు చేయాలి. పద్ధతి, ఒకరోజు ఉజ్జియా వెళ్ళాడు ధూపం వేయడానికి, పద్ధత చెప్పండి, నేను రాజుని, నాకు మంచి పేరుంది సమాజంలోనని చెప్పి సేవకులు చేసే పని తాను చేయాలనుకుని వెళ్ళాడు ధూపం వేయటానికి. వేయటానికి కూడా సిద్ధపడితే యాజకులు నీకు ఇది పద్ధతి కాదు, నువ్వు బయటికి వెళ్ళన్నారు. వాళ్ళ మీద కోపం చూపాడట. అందరూ చూస్తుండగానే, యాజకులంతా అతని ముఖం వైపు చూస్తుండగానే పుట్టిందంట మాయధారి రోగం. ఏంటది? కుష్ఠరోగం. ఏంటయ్యా ఈ కుష్ఠరోగం అంటే, పద్ధతి ప్రకారంగా బ్రతకలేదయ్యా నేను, చనిపోయేంతవరకు వెంటాడింది కుష్ఠు, కుష్ఠుతోనే చనిపోయాడు. ఎవరు? ఉజ్జియ. పద్ధతి. ఈరోజు దేవుని పిల్లమైన మనం రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత దేవుని గురించి ప్రకటించాలి. కానీ కొంతమందికి మనం దేవుని మాటలు ఉపదేశించాలి అంటే దానికి కూడా అర్హతలు అడిగాడు దేవుడు. ఏమడిగాడు? అర్హతలు అడిగాడు. ఏంటవి? సామర్థ్యము కావాలి, నమ్మకము కావాలి. పౌలు గారు అంటాడు తిమోతి పత్రికలో, ఏమండి, తిమోతి 2:1, నీవు నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు, నీవు నా వలన వినిన నేర్చుకున్న సంగతులు నీవు ఇతరులకు బోధించాలంటే, నేను ఏదో చెబితే విన్నవేదో పోయి అక్కడ ప్లే చేయటం కాదు, నీకు సామర్థ్యం కూడా ఉండాలి. నీకు సామర్థ్యం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకమైన వారికి, సామర్థ్యము గల వారికి ఈ సేవను నీవు అప్పగించాలి. చూసారా? నీవు నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించటానికి సామర్థ్యం, నమ్మకం అవి ఉన్నవాళ్ళకి ఇది అప్పగించమన్నాడండి. సామర్థ్యం అంటే, సామర్థ్యం అంటే వాక్యం బోధించడానికి సామర్థ్యం అంటే ఏంటండి? సామర్థ్యం అంటే బాగా ఎక్కువ చదువులు చదవాలా, లేకపోతే మంచి పర్సనాలిటీ ఉండాలా? కాదు. బైబిల్ నేర్చుకోవాలి అనుభవజ్ఞుల దగ్గర, దాన్నే తర్ఫీదు అంటారు. అది పద్ధతి. దేవుడు పెట్టిన పద్ధతి ఏంటంటే, నేర్చుకోకుండా చెప్పకు నాన్న, అయిపోతాను, నేర్చుకో ముందు. పద్ధతి, సామర్థ్యం. నీకు తగిన సామర్థ్యం వచ్చిందా? చెప్పగలవా? బైబిల్లో ఎటు నుండి ప్రశ్న అడిగినా దానికి సమాధానం నీ దగ్గర ఉందా? అయితే పర్లేదు, ప్రొసీడ్, సేవ చేయి. ఆ సామర్థ్యంతో పాటు మరొకటి ఏమడిగాడు? నమ్మకం. నమ్మకం. కొంతమందికి సామర్థ్యం ఉంటుంది, నమ్మకం ఉండదు. కొంతమందికి నమ్మకం ఉంటుంది, సామర్థ్యం ఉండదు. ఇందులో ఏది లేకపోయినా నువ్వు అర్హుడవు కాదు. నేను అర్హుడినే నువ్వు పోతే పో, ఎక్కడో చోట పట్టుకుంటాడు దేవుడు నిన్ను. సామర్థ్యాన్ని, నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుడు పెట్టిన పద్ధతి. అలాంటి వారే దేవుని వాక్యాన్ని సమాజానికి బోధించాలి, సంఘానికి. సంఘానికి బోధించాలి, సంఘములో బోధించడానికి. సువార్త అంటేనండి, మనం బాప్తిస్మం తీసుకోగానే యేసుక్రీస్తుని నమ్ముకోండి, ఆయన ఈ కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని చెప్పొచ్చు. కానీ సంఘానికి నీవు వాక్యం చెప్పి బోధించి సంఘాన్ని నడిపించాలంటే నీకు సామర్థ్యం, నీకు నమ్మకం కావాలని దేవుడు అడుగుతున్నాడు. ఇది పద్ధతి, సేవా పద్ధతి. పద్ధతి ప్రకారంగా ఉంటే చాలా బాగుంటుందండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రయాణంలో ఉన్న ఇశ్రాయేలుకు దేవుడు ఎలా పద్ధతులు పెట్టాడో, పరలోకపు ప్రయాణంలో ఉన్న మనకి దేవుడు పద్ధతులు పెట్టాడు. మంచి ప్రవర్తన కలిగి బ్రతకాలి, చక్కగా నీ గృహాన్ని పరిపాలించుకోవాలి, చక్కగా సంఘాన్ని నడిపించుకోవాలి. ఇవన్నీ దేవుడు పెట్టిన పద్ధతులు. కనుక
మీకు దేవుడిచ్చిన పిల్లలను చక్కగా దేవుని మార్గంలో ఒక అబ్రహాముల ఒక ఇస్సాకుల ఒక యాకోబుల మీరు మీ పిల్లలను పెంచగలిగితే నిజంగానండి అబ్రహాము బ్రతికినట్టు ఇస్సాకు బ్రతికాడు ఇస్సాకు బ్రతికినట్టు యాకోబు బ్రతికాడు వాళ్ళకు పద్ధతి కలిగిన వాళ్ళు అందుకే దేవుడు అంటాడు నేను అబ్రహాము దేవుడను చెప్పండి నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబుల దేవుడను అంటే వాళ్ళు పద్ధతిగా బ్రతికిన వాళ్ళు గనుక మరి మన దేవుడని ఆయన చెప్పుకోగలుగుతాడా నీ పేరు చెప్పగలడా మన గురించి చెప్పగలడా మనల్ని మనం పరిశీలించుకుందాం చెప్తాడు ఆయన చెప్తాడు ఎప్పుడు పద్ధతి కలిగి ఉంటే కనుక ప్రతి ఒక్కరూ కూడా పద్ధతి కలిగి ప్రవర్తించాలని సంఘములో కూడా పద్ధతి కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ పద్ధతుల్లో దేవుడు పెట్టిన పద్ధతుల్లో బ్రతికి పరలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియమైన తండ్రి మీకు వందనాలు మీ పిల్లలకు మీరు పెట్టిన పద్ధతులు చెప్పాను నాయన మానవ పద్ధతి దేవుని పద్ధతి నాయన మీ పద్ధతుల ప్రకారంగా మేము బ్రతకాలి ఎన్ని మంచి మాటలు మీరు మా కొరకు రాయించారు ఎలా బ్రతకాలో మీరు రాయించారు నాయన మీరు చెప్పిన పద్ధతుల్లో బ్రతికి నిన్ను ఆనందపెట్టి మీరున్న పరలోకాన్ని చేరుకునే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించండి ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం ఈరోజు చెప్పబడిన మాటలను ఆలోచిస్తూ ఒక క్రమమైన పద్ధతిలో వారు వారి పిల్లలు నడుచుకునే విధంగా మీరు సహాయం చేయండి మంచి మాటలు చెప్పి మేము వెళుతున్నాం తోడుగా ఉండండి మీ చిత్తమైతే మీరు అవకాశం ఇస్తే మరొక పర్యాయం ఈ ప్రాంతంలో నీ మాటల ద్వారా నిన్ను మయంపరచుటకు మీరు కృపను అనుగ్రహించండి మీ పిల్లలు ఎంతో ఖర్చు పెట్టి కార్యక్రమాన్ని చేశారు నాయన వాళ్ళు చేసిన దానికి నూరంతలుగా ప్రతిఫలాన్ని దయచేయండి పిల్లల అవసరాలు తీర్చండి ఆత్మీయంగా బలపరచండి ఈ ప్రాంతంలో మీరు మాకు ఇచ్చిన కుటుంబాలను బట్టి వందనాలు నాయన ఈ విద్యానగర ప్రాంతంలో ఉన్న మీ యొక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అంతేకాదు నీ కొరకు బ్రతుకుతున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి వచ్చిన నీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి వేదిక మీద ఉన్న మా సోదరులను జ్ఞాపకం చేసుకోండి మేమందరము కూడా మీరు పెట్టిన పద్ధతుల్లో నడుచుకొని ఒక పద్ధతి ప్రకారంగా బ్రతికి పరలోకాన్ని చేరగలిగే భాగ్యమును మాకు అనుగ్రహించమని ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన నీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాం తండ్రి ఆమేన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.